ఏయ్ రాజా పడుకున్నావేంటి లే నిన్నే రాజా లేగరా ఏంటిది పిడకలాంటిది మెమ్మంటే వినపట్టలేదురా నన్నే తరిమి కొట్టడానికి వచ్చారా ఎలా వెళ్ళింది ఏంటో అక్క ఐ లవ్ యూ డార్లింగ్ ఐ మిస్ యూ డ్రీమ్లోకి వస్తున్నావే గుడ్ నైట్ అమ్మ కిందకి ఎలా వెళ్ళింది జారిపడిపోయి ఉంటుందేమో ఇంటి కింద పడింది ఏదో తేడాగా ఉంది అవును బావా కబోర్డ్ లో ఉన్న టెడ్డీ బేర్ని తీసుకుని పక్కన పెట్టుకుని పడుకుంటే ఆ దయ్యం వచ్చి దాన్ని లాక్కెళ్ళిపోయి నేను భయపెట్టింది బావా నాకు క్లియర్ గా అర్థమైంది ఏమని మనోడు ఏదో పీడకలగాని అలా ఫీల్ అయ్యాడని ఆ బొమ్మని నిద్రలో నువ్వే కింద పడేసి ఉంటావు
అంటే యు మీన్ వి ఆర్ ఏప్రిల్ ఫుల్స్ అది కాదురా దెయ్యం వస్తే డైరెక్ట్ గా మనతోనే ఆడుకుంటుంది గానీ ఆ బొమ్మ సో అది పోయండి బాబా ఆగిపోయండి బావా సెంటెన్స్ కంప్లీట్ చేయి ఆ టెడ్డీ బేర్ మీ రూమ్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందిరా హ టెడ్డీ బేరా హ అక్కడ లేదు కార్తీక్ ఆ బొమ్మ నీకు కనబడుతుందా అంటే మీకు కనిపించట్లేదా బొమ్మ ఎక్కడే ఉంది అంటే నేనే ఇమాజిన్ చేసుకున్నానా లేదు బావా నేను వచ్చేటప్పుడు ఈ బొమ్మ మంచం కింద ఉంది అంటే ఈ బంగ్లాలోని దెయ్యం పిల్ల చెస్టలు చేస్తూ మనతో ఆటలాడుకుంటుంది అన్న గజ్జల్ సౌండ్ బాబా ఆ గజ్జల్ సౌండ్ సౌండ్ అటు 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 బావా దెయ్యం మనల్ని దాని రూమ్ దగ్గర తీసుకెళ్తుందిరా భయపడకుండా పద దాని కథ ఏంటో తెలుసుకున్నా లోజు వచ్చి మమ్మల్ని హింసించే దయ్యం మీరు వచ్చినప్పటి నుంచి లావట్లేదు అందుకే ఇలా చప్పుడు చేస్తున్నాను దెయ్యం రాలేదని చప్పుడు చేస్తున్నావా దాంతో నీకేంటి పని రోజు అయ్యగాలు అమ్మగాలు ఆ దయ్యం చేసే గజ్జల చప్పుడు విని భయపడి అలిసిపోయి పడుకుంటారు బాబు వాళ్ళు పడుకోవాలనే వాళ్ళ కోసం చప్పుడు చేస్తున్నాను బాబు
అయ్యగాలికి విషయం చెప్పకండి బాబో. ఇన్ని రోజులు సపోర్ట్ చేసింది నేనే అనుకుంటాను. నేను ఈ పని చేసింది ఈ ఒక్కరోజే బాబు. ఎంత పని చేశాడరా? ఇదే మ్యాటర్. కాసేపు అయితే గుడ్డిగా కిందికి వచ్చేది. Mm.
దైవంలో ఇక్కడ ఉన్నాడు. ఆ అయ్యగారికి ఏం చెప్పాలప్పా? ఈ టైంలో వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఏం అర్థం కావట్లేదు. కూర్చోండి కూర్చోండి. రాత్రి ఆ దెయ్యం గజ్జల చప్పుడు చేసింది మీరు విన్నారా బాబు? విన్నాను సార్. మిమ్మల్ని ఏమైనా హింసించిందా బాబు? లేదండి, సగం నిజం సగం అబద్ధం అవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. సగం నిజం సగం అబద్ధమా? మీరు వీడి మాటలు పట్టించుకోకండి, కొంచెం కన్ఫ్యూజింగ్ గా మాట్లాడతాడు. నైట్ దెయ్యం గురించి సగం నిజం తెలుసుకున్నాం, మిగతాది ఇవాళ నైట్ పూజ చేసి మొత్తం తెలుసుకుంటామని వీడి స్టైల్లో చెప్పాడు అన్నమాట. పర్లేదు బాబు, మీ మీద మాకు నమ్మకం ఉంది. సావిత్రి, రాత్రిగా దెయ్యం బాగా తీరిపోతుంది అంటారా? మాక్సిమం తీరిపోతుంది సార్. ఏమండి ఇదిగోండి, పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి బాబు. ఇందులో బ్యాలెన్స్ అమౌంట్ మీ అడ్వాన్స్ గా తీసుకోండి. అనుకోలు ఇటువండి. వెళ్ళండి బాబు. వస్తాం సార్. బాబు మా స్వాతి ముత్యం తీసుకువెళ్తారా? అవసరం లేదు సార్, మేము వెళ్ళొస్తాం. కార్తీక్, ఇప్పుడు ఈ డమ్మి పూజ ఎందుకు? అంటే ఆ దెయ్యం మనల్ని తన రూమ్ లోకి రానివ్వట్లేదు కదా, సో దాన్ని మనం డమ్మి పూజతో రెచ్చగొట్టి డోర్ తెరిచేలా చేస్తే. అవును, మనం దాంతో మాట్లాడి దాని బాధ ఏంటో కనుక్కోవచ్చు. అప్పుడు దాని బాధ తీర్చేసి ఫీజు తీసుకుని చెక్కేయచ్చు. ఏమంటావు? క్లియర్ గా అర్థమైపోయింది. ఐ గాట్ ఇట్. స్వాతముత్యం బాబు, అరిటాకులో అన్నం కూర పట్టుకురా. అలాగే బాబు. ఏయ్, నువ్వు మంత్రించిన నిమ్మకాయలు తీసుకో. మామా, నువ్వు ధూప్ స్టిక్స్ తీసుకో. మీరిద్దరూ బంగ్లా అంతా తిరిగి కనబడిన ప్రతి రూమ్ దగ్గర నిమ్మకాయ పెట్టి ధూపం వేసిరండి. అలాగే. టెక్కలు పెట్టను బాబు. ఎక్కడ పెట్టు? స్వాతముత్యం బాబు, నువ్వు వెళ్ళి గజ్జలు తీసుకురా. గజ్జలా? గజ్జలే, వెళ్ళు.
పెడదాం ఇక్కడ పెట్టనా రే దూపం వేయి నువ్వెడతావు నన్ను భయపెడతావు పొగేరా వీరు తొందరగా చూస్తే చాలా భయంకరంగా ఉందిరా ఇప్పుడు అన్ని రూములకి వెళ్ళాల్సిందేనా రే అన్ని రూములకి వెళ్లాల్సిందే నిమ్మకాయలు పెట్టాల్సిందే పదా